హలో అండ్ వెల్కమ్ టు ఐసీ. ఎస్బీఐకి సంబంధించి మనకు ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు ఇక్కడ ఎస్బీఐకి సంబంధించి అతి త్వరలో 10,000+ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. అసలు దీనికి సంబంధించిన అప్డేట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. చాలా సోర్సెస్ మీరు ఇక్కడ చూడొచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియాతో సహా అండ్ ఎస్బీఐ యొక్క చైర్పర్సన్ ఇది మెన్షన్ చేశారంట, రాబోయే ఫినాన్షియల్ ఇయర్లో ఎస్బీఐకి సంబంధించి ఆ వర్క్ లోడ్ వల్ల వాళ్ళకి 8,000 to 10,000 వరకు కూడా ఎంప్లాయీస్ అవసరం అవుతారు, ఉద్యోగులు అవసరం అవుతారు. అండ్ అది పీఓనా క్లర్కా అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్ అన్నిటికీ సంబంధించి కూడా వాళ్ళకి అవసరం అవుతారంట. అతి త్వరలోనే ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా ఫిల్ చేస్తాము అని చెప్పారు. ఈ హింట్ అనేది మనకు ఒక హోప్, అలాగే మనకు ఒక అలర్ట్ గా కూడా చెప్పచ్చు. సో నోటిఫికేషన్ 2-3 రోజుల్లో సడన్ గా రిలీజ్ అయిపోయి, అంటే ఇది వరకు మనకి జనరల్ గా చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ సడన్ గా రిలీజ్ అవడం, లేకపోతే కొద్ది రోజుల ముందు రిలీజ్ అయిన తర్వాత హడావుడిగా ప్రిపరేషన్స్ చేయడం, ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఎవరైతే చేశారో, సో ఇప్పుడు అవన్నీ కూడా మీరు సరి చేసుకోవడానికి ఒక మంచి పాజిటివ్ టైమ్ గా కూడా దీన్ని చెప్పచ్చు, అండ్ ఒక పాజిటివ్ సైన్ గా కూడా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే బ్యాంక్ జాబ్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవుతా ఉన్నారో, సో వాళ్ళకి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ కూడా, హ్యూజ్ వేకెన్సీస్. సో ఇప్పటి నుంచే మీరు అలర్ట్ అయ్యి సిలబస్ ని ఒక ప్రిపరేషన్ లో పెట్టుకోవడం, ఒక ప్లాన్ గా పెట్టుకోవడం, సో దానికి ప్రిపేర్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ టైంకి మీరు రెడీగా ఉండొచ్చు, దాన్ని ఫేస్ చేయడానికి, దాన్ని క్లియర్ చేసి మీ లక్ష్యాన్ని కూడా సాధించవచ్చు. సో ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ మీరు కూడా చూడండి. అండ్ ఏదైతే ఈ అప్డేట్ ఉందో ఒకసారి ఈ అప్డేట్ కి సంబంధించింది కూడా వాళ్ళు క్లియర్ కట్ గా చాలా సోర్సెస్ లో మనకి ఇక్కడ ఇచ్చారనమాట, ఎస్బీఐకి సంబంధించి. అండ్ అతి త్వరలో అది 600 న్యూ బ్రాంచెస్ ని కూడా ఓపెన్ చేయాలనుకుంటుందంట. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి హైలీ డిమాండెడ్ ఉందన్నమాట ఎంప్లాయర్స్ కి సంబంధించిన విషయంలో. మనం వేరే థాట్స్ పెట్టుకోకర్లేదు, అతి త్వరలోనే మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయిపోతే. సో ఇప్పటి నుంచే మీరు ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ని స్టార్ట్ చేసుకోండి. ప్రిపరేషన్ ప్లాన్, సిలబస్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇప్పటి నుంచే ఒకసారి ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.